మీ ఎమ్మెల్యే గారిని మీరు ఎప్పుడు చూసారండి? మీ ఎమ్మెల్యే గారిని మీరు ఎప్పుడు చూసారా? పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి పెద్ద శాఖలు, మన గ్రామానికి సంబంధించిన శాఖలుగా మంత్రిగా నేను ఉన్నాను. కానీ ఏనాడు మీ ఎమ్మెల్యే గారు రాలా? ఏనాడు మీ సిసి రోడ్ గురించి మీ ఎమ్మెల్యే గారు రాలా? ఏనాడు మీ తాగునీటి సమస్య పరిష్కారం చేయండి అని మీ ఎమ్మెల్యే గారు రాలా? మీరు గెలిపించారా? ఇన్ని శాసనసభకు వచ్చి మీ సమస్యల గురించి పోరాడతారనుకున్నా అది జరగలేదు. మీరే చూస్తున్నారు, ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు శాసనసభకు కూడా రావట్లేదు. నేను స్ట్రైట్ గా 3 సార్లు ప్రజలతో ఎన్నుకున్న అసెంబ్లీలో కడుగు పెట్టాను. నీకు తెలియకపోతే, మాచర్ల ఎమ్మెల్యే ఎవరో తెలియకపోతే నీ బాబును అడుగు చెప్తాడు. మీ నాయన్ని అడుగు చెప్తాడు మాచర్ల ఎమ్మెల్యే ఎవరో అని. ఎందుకంటే మన ప్రాంత ముఖ్యంగా మాచర్ల ప్రాంతంలో సమస్యలను మీ నాయన్ దృష్టి తీసుకోవడం జరిగింది. అసెంబ్లీలో నిలదీయటం జరిగింది. డ్రింకింగ్ వాటర్కి సంబంధించి నేను చెప్తా ఉన్నాను అసెంబ్లీలో అడిగిన క్వశ్చన్. స్ట్రైట్గా మీ అయ్యా నిలదీయటం జరిగింది అసెంబ్లీలో. మా ప్రాంతంలో వరకపొడిసెల రైతులకు అవసరం ఈ ప్రాజెక్టు, దయచేసి ఈ ప్రాజెక్టు ఇవ్వండి మీరు అని స్ట్రైట్గా నేను అసెంబ్లీలో మీ నాయన నిలదీశాం. మీరే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారు, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు. మీరు మా స్కీమ్ ఇవ్వమంటే రిటర్న్గా అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఈ ప్రాజెక్టు మేము ఇవ్వలేము, ఈ ప్రాజెక్టు ఇవ్వము అనిగా రిటర్న్గా ఇచ్చారు. అలాంటి ప్రాజెక్టు ఈరోజు మళ్ళీ ప్రజల్ని మోసం చేయడానికి లోకేష్ నేను నాన్నతో మాట్లాడి ఉరకపొడిసెల ప్రాజెక్ట్ ఇస్తానని చెప్పి తప్పుడు వాగ్దానం చేయడం చాలా దారుణమైన విషయం. Please subscribe to Vishakha View. Hi everyone, this is Yashwant here. Please like, share and subscribe Vishakha View. Please like, share and subscribe Vishakha View. So my homeland Vishakhapatnam. I love Vizag. Please subscribe Vishakha View. Thank you. Thank you.